नमस्कार ना पेर जार्ज बंगारी उत्तरांध्र पट्टपद्दल एमएलसी अभ्यर्थिग पोटी चेस्तुन्नानु बहुजन समाज पार्टी जातीय राजकीय पार्टी अयिनटुवंटि आ पार्टी बलपरिचिनटुवंटि अभ्यर्थिग राष्ट्र कमिटी नुंडि ई रोजु मन बोन कृष्ण गारु अलागे मा जिल्ला प्रधान कार्यदर्शि पाटु इतर విజయనగరం జిల్లా నుంచి కూడా అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాలకు సంబంధించినటువంటి కన్వీనర్ గారు పాండరంగ రమణ్ కూడా ఇక్కడికి హాజరయ్యారు. మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో చూస్తే చాలా వెనుకబాటుతనానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో మరి ఈ ప్రాంతాల్లో ఏమాత్రం అభివృద్ధి అనేది జరగలేదు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో పచ్చదనానికి సిరి సంబంధులతో వెలిసిల్లేటువంటి విశాఖ నగరంలో కానివ్వండి, శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం జిల్లాలో కానివ్వండి, ఏమాత్రం అభివృద్ధి జరగలేదు. దోపిడీదారులు మరి ప్రతిసారి ఇక్కడ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి రాజ్యాధికారం చేజిక్కించుకొని ఇక్కడ ఉన్నటువంటి గన్నులు కానివ్వండి, బాక్సైట్లు కానివ్వండి, మరి పచ్చదనంతో నిండినటువంటి భూమి కానివ్వండి, సముద్ర సంపదలు కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యాపారమయం చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మరి దేనికి మరి పనికిరాని వాళ్ళుగా వలసవాదులుగా మార్చి ఇక ఈ ఉత్తరాంధ్రని అనేక రకాలుగా వెనుకబడతానానికి గురి చేశారు. అంచేత మాకు ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి, మరి అదేవిధంగా న్యాయవాది సంఘాలు, కార్మిక సంఘాలు, స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి యూనియన్లు, అలాగే కళింగ జిల్లాలో సంబంధించినటువంటి మరి బహుజన రచయితల వేదిక అనేక సంఘాలు మమ్మల్ని ఏకగ్రీవంగా తీర్మానించి రానున్న ఎన్నికల్లో మరి గెలిపించాలనేటువంటి తీర్మానం చేసి మా విధంగా ఆ దిశగా పనిచేస్తూ ఉన్నాయి. మరి ఖచ్చితంగా మనం గెలుస్తాము. గెలిచిన తర్వాత మా ప్రాంతాల్లో మేము అభివృద్ధి అనేది ఏంటన్నది మేము నిరూపిస్తాం. అందుకోసమే ఒకసారి మమ్మల్ని గెలిపించండి, మా పనితనం ఏంటో చూడండి అనేటువంటి నినాదంతో ముందుకెళ్తున్నాం. ఈ కాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించండి. రేపు ఉదయం 17వ తేదీన ఉదయం మన స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ భవన్ దగ్గర నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి నామినేషను మేము సమర్పించడం జరుగుతోంది. ఈ సందర్భంగా పూలేవాదులు, అంబేద్కర్ వాదులు, కాంచీరామవాదులు, బహుజన సమాజ్ పార్టీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనిలో విరివిగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేసి మన యొక్క బహుజన వాదాన్ని ఈ యొక్క ప్రపంచానికి వినిపించడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము.